తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆదేశాల మేరకు యూకొత్తపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు మార్శెట్టి సత్యబాబు ఏకగ్రీవంగా నియమితులయ్యారు. మండల ప్రెసిడెంట్ కారి సుధా శ్రీనివాస్, జడ్పీటీసీ గొబ్బల తులసికుమార్, వైఎస్ ఎంపీపీ చెట్టుబత్తిన సురేష్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని, రైతులకు రుణాలు మంజూరు చేయడం, ఎరువులు అందుబాటులో ఉండేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. అవకాశం కల్పించిన మా గురుగా పెండెం దొరబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ పదవరానికి ముఖ్య కార్మికులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటానండి. భవిష్యత్తులో ఈ సొసైటీని అభివృద్ధి మార్గంలో నడిపించడానికి నా వంతు కృషి నేను చేస్తానని అందరి ముందు ప్రమాణం చేస్తానండి. రైతు సోదరులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఈ సొసైటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరగడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. అయితే ఈ ఎన్నికల విషయంలో పార్టీ కేడరంతా ఐకమత్యంగా మరి ఎవరికి ఎప్పుడు ఇలా జరగలేని విధంగా చాలా ఐకమత్యంగా యువనాయకుడు మార్శెట్టి బుజ్జి గారికి ఈ యొక్క కొత్తపల్లి పిఎస్సిఐ సభ్యులుగా గురువరిలు మా ప్రీతమ నాయకులు ఆయనకు అవకాశం కల్పించడం, అలాగే డైరెక్టర్గా రవి గారికి, అలాగే కుతుడుమిల్లి రామ. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొండవరం నుంచి ఎంతో కష్టపడి పనిచేసిన మార్శెట్టి బుజ్జి గారికి కొత్తపల్లి ఈరోజు పెండెం దొరబాబు గారి ఆశీస్సులతో ఈ మండలంలో మండల యువజన అధ్యక్షుడు విభాగ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఈ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత సేవలు అందించి ఆ గ్రామంలో ఎక్కువ వైఎస్ఆర్ పార్టీకి బలమైన వ్యక్తిగా తయారయ్యాయి ఈ పార్టీ ఈ మండలానికి.